भारतीय जनता पार्टी बतुकु प्रस्तुतं मात्रमे अक्कडे प्रस्तुतानिके मिगिलिंदि ఈ స్థితిలో బయటికి వచ్చి ఏం చెప్పాడే అంటే అంటే మనకి టెన్షన్తో కూడినప్పుడు వార్త దాచి చెప్తారు అట్లా నేను ఒకటి నిర్ణయించుకున్నాను అనగానే పక్కటి నుంచి మామూలుగా చప్పట్లు కొట్టేస్తున్నారు వెనక నుంచి ఈయన ముందే అంటే ఈయన నేను ఒక నిర్ణయం తీసుకోనగానే చప్పట్లు కొట్టేస్తాను ఏ నిర్ణయం ఏంటి తెలియదు అంటే వాళ్ళకి తెలుసు జనసేనలో గాని టీడీపీ వాళ్ళకి గాని వీళ్ళందరికీ ఎంపడ తిరిగే వాళ్ళందరికీ తెలుసు మేమంత కలిసి ఉండిపోయాం కదా అనేది చెప్పేం చెప్తున్నాడంటే 2024 లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయి ఇది పెద్ద బ్రేకింగ్ లాగా ఎవడకి బ్రేకింగ్ చెప్పండి ఎవడికి ఇది పాచి కవరే కదా ఇది అందరికీ తెలుసు కదా కాకపోతే ఒకటి మాత్రం ఆయన హిందూ మతం తీసుకున్నాడు కదా భీమవరంలో పోటీ చేసినప్పుడేమో బాప్టిజం తీసుకున్నాడు మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తాకేమో హిందూ మతం తీసుకున్నాడు ఇవాళ పొత్తు ప్రకటించాడు ఇద్దరికి అంటే హిందూ మతంగా మంచి సెంటిమెంట్ ఇవాళ మంచి నిండు అమావాస్య రోజున ఇద్దరం పొత్తు చేసుకుంటున్నాం అని మాత్రం చెప్పారు శుభ సూచకం ఈ పొత్తు ఇవాళ చెప్తే ఎట్ట ఉందయ్యా అంటే ఇలా తంతు లోకేష్ వచ్చి నేను తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను కనుక లోకేష్ మాట్లాడితే ఎట్టా ఉండతో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మీ ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నామంటే తేడా ఏం కనపడుతుంది మనకి ఏం తేడా లేదు కదా రెండు ఒకటే కదా రెండు ఆశయాస్పదమే కదా కొత్తగా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏముంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మేము కలిసి వెళ్తున్నామని చెప్పాల్సిన అవసరం ఏముంది ఇది జోక్ కదా జోకే కదా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అంతర్భాగం ఇది లోకానికి ఎరికైనటువంటి విషయం పవన్ కళ్యాణ్ అనే అతను టీడీపీలో అంతర్భాగం అనేది ప్రపంచానికి తెలిసినటువంటి నిజం కలిసి వెళ్ళటం విడిపోవటం ఇవన్నీ కూడా ముసుగు కార్యక్రమాలు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి చంద్రబాబు నాయుడు అంటే సంపూర్ణంగా ఆయన ఒంటి మీద మచ్చలతో సహా మొత్తం అంతా పవన్ కళ్యాణ్కి తెలుసు తెలిసే ఈ కార్యక్రమాలని చేస్తుంటాడు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చంద్రబాబు నాయుడు గురించి ఒకసారి ఏం చెప్పాడో ఒకసారి ఫస్ట్ దాంట్లో ఒకసారి చూడండి పార్టీకి అతీతంగా ప్రతి పార్టీ మన తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ ముందు ఒక భావజాలం ఒక ఆలోచన కానీ తీసుకెళ్ళాలంటే ముందు జనసేన అన్న పార్టీ ఆవిర్భవించాలి నేనేమైనా ఉండాలి ఫస్ట్ నేను పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ మన తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అందరు చెప్తారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు వాడుతారు వదిలేస్తారు నాకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు వాడుకుని వదిలేస్తాడని చెప్పి ఆయనకి బాగా తెలుసంట చంద్రబాబు నాయుడు తత్వం వాడుకుని వదిలేయటం అనేది వాడుకుని వదిలేసేవాడితో పొత్తుకు ఎందుకు వెళ్తున్నావు చంద్రబాబు నాయుడుతో ఎందుకు వెళ్తున్నావు ఏం మాట్లాడుకొచ్చావు వ్యాపారమా ప్రజలకు కావాలి కదా ఇది ప్రజా జీవితం నువ్వు బహిరంగంగా 100 మాటలు చెప్తున్నావు ప్రజలకి చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేశారు రకమని తెలిసి మరి ఎందుకు